మగోడు వాడు మగోడు సాధిస్తాడు వచ్చేవాడే కాదు అసలుకి. మన బొమ్మ చంద్రాయ్ అతను కూడా మా మందిరం చేకొట్టి అడుక్కోవాలి కానీ డబ్బులు మీరు సాక్ష్యం కదా మీరు పట్టుకోండి అన్ని వాడు మగోడు మా దగ్గర లంచాలు తీసుకుంటున్నాడు అన్నోళ్ళకంత నమస్కారం అన్న. మేము అనంతపురంలో రాణి నగర్లో నివసించే హిజ్రాలం. మేము మాకు గత కొన్ని రోజులుగా 15 రోజులు అయిందన్న మా కూడు నీళ్లు లేవు. మేము ఈ స్టేషన్ల చుట్టూ తిరిగి తిరిగి మాకు సాలైపోయింది. మాకు ఎవరు లేరు తోడు, మాకు వల్ల మొగలు లేరు, మాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. పోలీసు వాళ్ళతో మాట్లాడినా కానీ పోలీసు వాళ్ళు కాకపోతే చెర్ర తీసుకుంటామంటారు, తీసుకోరు. మాకు ఆఖరి నుంచి చాలా ప్రాణ భయం ఉందన్న. వాళ్ళని తీసుకోకపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా కొట్టేది తిట్టేది చేసేది. రోజుకు 2000 నుంచి 3000 అడిగిల వాళ్ళకు. మాకు తినే కూడు కానీ సరిగలేదు. మేము ఇంట్లో ఎట్లా ఏ రకంగా బతకాలన్నా పోయినంతకాలం వాళ్ళకే ఇస్తే మా అమ్మ మా నాన్నకి మేము ఏం పెట్టుకోవాలా, మేము ఎట్లా బతకాలా, మా జీవనమేంది. మా ఊళ్ళలో కొంతమందికి ఎయిడ్స్ ఉంది, నాకే ఉందన్న ఎయిడ్స్. బత్తలపల్లి వాడి రిజల్ట్ చూపిస్తాను. ఇదేందన్న కర్మ మాకు పోయినంతకాలం ఇదేనా? మేము గొజ్జోలమై పుడితే మా తప్ప ఏమన్నా? ఇదేమన్నా రామాయణం మాకు? పోయినంతకాలము ఒకరికి అడిగిలు అంటే ఎన్నెలని ఇస్తామన్నా? అడిగిలు అని చెప్పి కొట్టేది తిట్టేది ఏమంటే చేసేది. ఇదేం న్యాయం అన్న మాకు? పోలీసులు ఎంత బాగుపోయినా కానీ ఆయపరేసి వంటం సీఐ రెడ్డప్ప సార్ మమ్మల్ని తిడతారు. ఏందో ఇంట్లో పెండ్లాన్ని తిట్టట్లు తిడతారు. నా సెల్లిని మరి రికార్డ్గానే ఉంది సార్ మాతోన. మేము వాళ్ళకి డబ్బులు వేసిన ప్రూఫ్తో శుద్ధ ఎవిడెన్స్ కానీ ఉన్నాయి మాతో. ఇదేం న్యాయము? పోయినంతకాలం ఇదేనా? మాకు ఎవరు న్యాయం చేసేవాళ్ళు లేరా? మాకు న్యాయం చేసేవాళ్ళు లేరన్న ఎవరును? ఇదేం కర్మ అన్న మాకు చెప్పండి. అసలు అర్థమే కాకుండా న్యాయం చేయమంటే ఎవరు న్యాయం చేయరు మాకు. పోయినంతకాలం మేము ఎన్నాళ్ళని బతకాలన్నా ఇది మీకు చూపిస్తానన్నా. ఎవిడెన్స్ కానీ ఉన్నాయి నాతోన. వాళ్ళకి డబ్బులు వేసేటట్టు ఉన్నాయి, వాళ్ళు మమ్మల్ని బెదిరించేటు ఉన్నాయి. చూడండి అన్న, డబ్బులు మేము పంపించినవి కొడతారన్న. మీ కలెక్షన్ చేసుకుంటే వాళ్ళకి వీళ్ళంట, మా సొంతంగా మేము బతికేది లేకపోతే మాకు కొడతారం తీస్తాము, ఇంటికి దూరి కొట్టి పంపిస్తాము అన్నట్టు బాబులు బతకడానికి వీల్లేదని చెప్పి అనుచరులు పంపిస్తాడన్న. అందాల నుంచి పాండ్యం నుంచి ధర్మవరం పుట్టి మాకు వన్ టౌన్ పోలీసులు మాకు సహకరించాలని మేము ఎంతగా తిరుగుతున్నాం. డిఎస్పీ ఆఫీస్ గారి దగ్గర డిఐజీ గారి దగ్గర కూడా మేము కలిసినాము. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఆ డిఐజీ సార్ వన్ టౌన్ సిఐ గారికి రెడ్డప్ప గారికి చెప్పుకున్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటే కూడా వాళ్ళ మీద కేసు కట్టేసి వదిలిపెట్టేశారు. వాళ్ళని పట్టించుకోవడం లేదు, మాకు ప్రాణరక్షణ లేదు. వాళ్ళ మనుషులు మేము ఉన్నది 14 మంది ఉన్నాం, వాళ్ళు ఉన్నది 50 మంది ఉన్నాం. వాళ్ళ దగ్గర కొట్టించుకొని వచ్చి కంప్లైంట్ ఇవ్వంటే మా దగ్గర సర్జరీలు చేయించుకున్నాం పగిలిపోతాయి, ఎంతో ఇబ్బంది ఉంటుంది. అవన్నీ అర్థం చేసుకోరా సార్? నా పేరు సువర్ణ సార్, స్వర్ణ నా పేరు. దీంట్లో వాళ్ళు